ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం నా పేరు జాఫర్ ప్రస్తుతం మేము రాజమండ్రిలో ఉన్నాం ఈ వారం మా అతిథి మాజీ మంత్రి టీడీపీ నేత ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచే చౌదరి నమస్కారం బుచే చౌదరి గారు మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ పొలిటికల్ ప్రొఫైల్ పై ఓ స్మాల్ బయోపిక్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే దాపరికం ఎరుగని నేత ఒకప్పుడు టీడీపీలో వ్యూహకర్త ప్రస్తుతం స్వపక్షంలో విపక్షవాణిని వినిపిస్తున్నారు జంపింగ్ జపాంగ్ లకు కండువా కప్పుతున్న చంద్రబాబును ఫిరాయింపులపై ప్రశ్నిస్తున్నారు మంత్రి పదవి దక్కలేదని రంకెలేసిన ఈ సీనియర్ జూనియర్ల గురించి ఏమనుకుంటున్నారు వలస నేతల విషయంలో గోరెంట్ల మనసులోని మాట ఏంటి క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా ఉంటూ పార్టీనే ప్రశ్నించడం వెనక మర్మమేంటి ఈ ముఖాముఖిలో గోరెంట్లనే ప్రశ్నిద్దాం ఇప్పుడు బుచ్చే చౌదరి గారి అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం ముత్యజ్యోతి గారు మీ వయసుని మీ రాజకీయ అనుభవాన్ని గౌరవిస్తూనే మీ మీద మీ ప్రత్యర్థులు చేస్తున్న కొన్ని ఆరోపణలు మీ ముందు నిజాయితీగా ఉంచుతాను మీది కూడా అంతే నిజాయితీగా జవాబు చెబుతారని ఆశిస్తున్నా నా మొదటి ప్రశ్న మీరు మీరే కాదు చాలామంది టీడీపీ నుంచి సీనియర్లు పెళ్ళి బుక్కిన అసంతృప్తి కట్టలు తెగిన కోపం ఇవన్నీ డ్రామా అంటారా నిజాలు అంటారా డ్రామాని ఎందుకు అనుకోవాలి ఈ రోజున జరుగుతున్న పరిణామాల్లో పార్టీ ఒక సిద్ధాంతాల ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉంది నేను మొదట కమ్యూనిస్ట్ని ఫస్ట్ పాయింట్ నేను కమ్యూనిస్ట్ని ఈ రోజు నడుస్తున్న విధానంలో పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మనలో ఉంటేనే కానీ మనం ముందుకు వెళ్ళలేమన్న భావన రావటం అదే పాయింట్ దగ్గరికి వస్తున్నాను టీడీపీ మూల సిద్ధాంతాలను గాలి కొదిలేసింది అని చెప్పి మీరు ఆరోపించారు దానికి కారణం ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిరాయింపులన్నీ కామన్ అయిపోతూ ఉన్నాయి పార్టీ పిరాయింపుల చట్టం వచ్చినా కూడా దాన్ని సక్రమంగా అమలు చేయటం లేదు దాని కారణాలు మనకే తెలుసు ఎందుకంటే ఎక్కడైతే అధికార పక్షాలు ఉంటాయో అధికార పక్షానికి స్పీకర్లు ఉంటారో ఆ స్పీకర్లు సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు దీనికి అతీతం కాదు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు ఇతర పార్టీల్లో ఉండి పార్టీని విమర్శించిన వాళ్ళు పోటీ చేసి ఓడిపోయిన అంతా వచ్చి ఇక్కడ ఆందోళన ఎక్కుతూ ఉన్నారు ఎవరైతే పార్టీ కోసం నిరంతరం పని పనిచేశారు ఇవాళకు కూడా కాడిని మోస్తూ ఉన్నారు త్యాగాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అన్నా మేమన్నా అంతా కూడా ఇది కార్యకర్తల ఫలమని ఆ ఫలాలు ఎవరు అందుకుంటున్నారు వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు అన్న భావనలో మాత్రం ఆక్రోశం యదార్థం పదవి రాలేదనేది కాదు మీకు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే మీకు మూల సిద్ధాంతాలు గుర్తుకొచ్చాయి అని అంటారు మీరు చూస్తూ ఉన్నారు ఎప్పుడు నేను బయట చెబుతున్నాను మీ పాత్రికేయ మిత్రులు ఉన్నారు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ మీరు వాళ్ళందరూ అడగండి నేను ఎప్పుడూ ఏం చెబుతూ ఉన్నాను ఈ పార్టీ ప్రాయింపులు నష్టం జరిగిస్తుంది ఎవరెవరికి పదవులు ఇస్తున్నారు నేను పార్టీ అంతర్గతంగా నేను మాట్లాడుతూ బయట మాట్లాడుతూ కాకపోతే పార్టీ క్రమశిక్షణ కోసం పార్టీని దెబ్బతికుండా ఉండడం కోసం మేము మాట్లాడాలి గారు కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో మీరు చంద్రబాబు నాయుడు పాలన భేషు పార్టీ అద్భుతంగా పనిచేస్తా ఉంది పార్టీ గురించి అదే కితాబిచ్చారు పార్టీ అద్భుతం నేను అనలేదండి ఒకటే పార్టీలో దొరుకుతున్న లోపాల గురించి ప్రభుత్వం మరి నా కర ఆధారాలు ఉన్నాయి చెప్పండి మీరు చూసే అంతా చూసాక మాట్లాడతాను అది కూడా మీరు చెప్పండి నేను అవి ఇవి వాస్తవాలా ఇప్పుడు మీరు చెప్పేది వాస్తవాలా అది పార్టీ బాగానే నడవట్లేదని చెప్పింది ఉందా దాంట్లో అవతల పార్టీ నడుస్తున్న విధానాలను నేను మాట్లాడాను అవతల రోజా గారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఆ పార్టీ మీద నేను మాట్లాడాను దాంట్లో పార్టీ పొగట్టడం కానీ విమర్శన కానీ ఎక్కడైనా ఉందా మీరు అసెంబ్లీలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకు సంబంధించి చర్చ జరిగినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ యొక్క వైఖరిని తుర్పారపడుతున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు వెనకేసుకుని వచ్చి వేరే పార్టీ వాళ్ళు టీడీపీ కండువా వేసుకుంటే తప్పేంటి అని చెప్పి మీరు మాట్లాడింది వాస్తవం కదా ఆ పదం రాలేదు అక్కడ మళ్ళా చూసుకోండి మూల సిద్ధాంతాల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు అంటే మంత్రి పదవి అంటే మంత్రి వర్గం ఎక్స్పెన్షన్ సంబంధించిన మీరు అసంతృప్తి గురైన తర్వాత మీరు ఈ విషయాన్ని మాట్లాడుతుంటారు ప్రశ్నే లేదు బహుశా మీరు చూసుంటే నేను విజయవాడలో తిరుపతి మహానాడులో బీజేపీతో పొత్తు గురించి ఆ రోజున జరుగుతున్న నష్టం గురించి ఓపెన్గా మాట్లాడాను అలాగే పార్టీ అంతర్భాగంగా ఉన్నప్పుడు మీరు సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని నాయకుడికి నేను చెప్పి విజయవాడ సమిట్లో నేను మాట్లాడిన విషయాలు ఉన్నాయి కార్యకర్తలు దూరం అవుతున్నారు కొన్ని సిద్ధాంతం కొన్ని లోపాలు జరుగుతున్నాయి అమల్లో లోపాలు జరుగుతున్నాయని చెప్పిన మాట ఉన్నాం పార్టీని ఒక పక్కన కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది పార్టీని పార్టీని సపోర్ట్ చేస్తాం ఎట్ ద సేమ్ టైం లోపాలు ఉన్నాయి అంతర్గతంగా నేను చెబుతానే వచ్చాను నేను కూడా నేను వెనకాల ఎంత చెబుతున్నా నాకు తెలియదు కానీ నా వరకు నేను లోపం లోపంగా చెప్పడంలో రామారావు గారికి కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు కూడా వెనకాలేదు ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే ముఖ్యమంత్రికి ఇష్ట ఇష్టాలు ఉండవంటారా ఉంటాయి తప్పకుండా మంత్రులకు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదని ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఇది నా ప్రశ్న కాదు టీడీపీ సంబంధించిన కొంతమంది ప్రశ్న ఇప్పుడు పార్టీకి మీలాంటి వృద్ధతరం అవసరమా యంగ్ బ్లడ్ అవసరమా బహుశా రెండూ కావాల్సి వస్తుంది అనుభవంలో అనుభవం కావాలి యంగ్ తరం కావాలి మరి వృద్ధతరం అంటే నాన్నగా యంగ్ లాగా పనిచేస్తున్నాడు ఎంతమంది ఉన్నారు ఈ వయసులో ఈ డెబ్భై రెండు వయసు వస్తుంది ఈ వయసులో మీరు ఎక్కడ చెప్పినా తిరుగుతూ ఉన్నాను కదా ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు ఎక్కడ కష్టకాలం ఉన్నా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా అక్కడ అంతర్గతమైన తీవ్రమైన విభేదాలను చోటకల్లా మీరు పంపించోటకల్లా పనిచేస్తూ ఉన్నాం కదా అప్పుడు వద్దతరం గుర్తు రావట్లేదా ఇవాళ వృద్ధతరం ఓకే వాళ్ళ ఇవ్వచ్చు ఇవ్వచ్చు మంత్రి మంత్రితోటే అన్ని సాధిస్తానని అనుకోను మంత్రి కంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నా నియోజకవర్గంలో ప్రజలకు నేను సేవ చేయగలుగుతాను ఐదు సార్లు గెలిపించారంటే స్థాలబలంతో కొనబలంతో ధనబలంతో కాదే నాకు ఇప్పటికే వృద్ధతరము టీడీపీలో ఎక్కువైపోయి పార్టీకి భారంగా మారిన విషయం ఎక్కడుందో ఎక్కడున్నారు ఎప్పుడో పోయారు అందరూ కూడా ఇవాళ మీరు తెచ్చిన యువతరం మీరు తెచ్చిన యువతరం ఎందుకు వెళ్ళారు ఇవాళ మీరు ఇవాళ క్యాబినెట్లో పెట్టుకున్న వాళ్ళు ఎంపీపీ ఎంపీగా చేశారు ఎమ్మెల్యేలుగా చేశారు వారు జిల్లా అధ్యక్షులుగా చేశారు వాళ్ళు ఎందుకు వెళ్ళారని బయటికి వాళ్ళు ఇవాళ ఎలా వచ్చారు మంత్రులు ఎట్లా అయ్యారు ఎందుకు ఎందుకు నేను ఒకటే మీరు ఎందుకు వెళ్ళారు ఇక్కడ పదవులు అనుభవిస్తున్నప్పుడు బయటికి ఎందుకు వెళ్ళారు మరలా ఇవాళ వచ్చి మరలా పదవులు ఎలా వచ్చి చాలామంది ఉన్నారు కదా క్యాబినెట్లో ఉన్నారు కదా నేను అనేది వాళ్ళు కూడా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వాళ్ళు ఉన్నారు మీరు తరం అంటే అరవై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి తరం కింద లెక్కేసుకోవచ్చు అందువలన వయసు కాదు ఇది పదవి గురించి కాదు పదవి కాదు పద్ధతుల్లో తేడా వస్తున్నాయి ఇంకోటి వైసీపీ అంటుంది టీడీపీలో కమ్మ కులం కంపు కొడుతూ ఉంది అని మీరు అంగీకరిస్తారా కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు గతంలో ఎక్కువ మంది రెడ్లు ఉండేవాళ్ళు దాని ఫలితంగా రెడ్డి కమ్యూనిటీ మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత కమ్మ వాళ్ళంతా కూడా రామారావు గారికి ఎఫిలియేషన్ మాట యథార్థం ఇది హండ్రెడ్ పర్సెంట్ కొన్ని వర్గాలు అటు ఐసోలేషన్ అవుతాయి ఈ రెండు వర్గాలు రెండు పార్టీలకి ఎఫిలియేషన్ అవ్వడంలో ఈ భావన వస్తుంది కానీ ఇక్కడ ఏదో ఏం ఉదరించుకున్నాం మేము కులంలో మీరు ఒక ఐకాన్ మీకు పదవి ఇవ్వడం వల్ల ఈ కమ్మకుల కంపు టీడీపీలో మరింత దుర్వాసన వెదజల్లే అవకాశం లేదంటారా పెట్టర్థులు మాటల్లో ఒకటి ఒకవేళ వాళ్ళని అనుకోవచ్చు కాక మేమేమంటాం నాకు పదవి నేను అదే చెబుతున్నాను మరలా మీరు అక్కడికి వెళ్తున్నారు పదవి లేనందు లేదో ఆక్రోశ వెళ్ళి మీరు కూడా పదవి కోసం సిద్ధాంతం కోసం నేను మాట్లాడుతున్నా పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కోసం త్యాగాలు చేస్తున్న వాళ్ళ కోసం నేను మాట్లాడాలి మర్చిపోకండి నాకు పదవి అక్కర్లే ఈ వయసులో పదవి ఉన్నా లేకపోతే ముప్పై ఆరు సంవత్సరాలు ఏడు నెలలు మంత్రి చేస్తారు దాని గురించి ఐ డోంట్ బాదర్ మీరు త్యాగా గురించి అంటున్నారు పార్టీని రక్షించుకోవడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తిరుగుబాటులో ఆ సమయంలో మీరు చంద్రబాబు నాయుడు పక్షాన లేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి పదవి కానీ కానీ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక విమర్శ మేము రామారావు గారు వల్ల ఒక స్థానానికి వచ్చాము ఆఖరి దాకా రామారావు గారు మరణించేటంత వరకు కూడా ఆయన వదలకుండా ఉన్న ముప్పై ఆరు మంది మిగిలిం ఆ రోజున పార్టీలో రకరకాలుగా వచ్చి ఏ కారణాలు అయినా కావచ్చు పార్టీలో మార్పు వచ్చినా కూడా మేము పదవిన్నా లేకపోయినా రామారావు గారు వరకు కూడా అక్కడే ఉన్నాం తర్వాత మరలా పిలుపు తీసుకొని పార్టీలోకి వచ్చాం ఆ రోజున ఇంకా ఆ అసే సైకిల్ గుర్తు మీద కూర్చాము ఆ గుర్తు వదలకుండానే మళ్ళీ పార్టీలోకి వచ్చాం అందువల్ల పార్టీ ఆయన బీఫారాలు ఇచ్చారు మేము గెలుచుకుంటా వచ్చాం ఒకసారి ఓడతా ఉన్నాం గెలుస్తూ ఉన్నాం ఐదు సార్లు గెలిచాం అందువల్ల ఆ రోజున మేము అడగని పదవి ఇవాళ అడుగుతున్నావా ఇంకోటి చాలామంది అంటారు బుచ్చంద మనసులో ఏం పెట్టుకోకుండా దాపరికం లేకుండా మాట్లాడతారని చెప్పి ఈ వేదిక మీద కూడా మీరు దాపరికం లేకుండా మనసిప్పి మాట్లాడతారని అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ దాచుకోవాల్సిన అవసరం లేదు మీరు టీజీ వెంకటేష్ రాజ్యసభ సభ్యుడి మీద చేస్తున్న విమర్శలకు ఇంకా కట్టుబడి ఉన్నారా నేను కట్టుబడి ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు ఇంకా పార్టీలు నిలబడ్డారు ఆయన ఆ పార్టీ ఈ పార్టీ మారారు తెలుగుదేశంలో ఎమ్మెల్యే చేశారు బయటకు పోయారు ఆయన రాజ్యసభ ఇచ్చారు ఇంకా ఇక్కడ ఎవరికొరకు ఇవ్వచ్చు కదా అని అన్నాను నేను టీజీ వెంకటేష్ గారు కావచ్చు లేకపోతే దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు ఆ విషయంలో నేను కామెంట్ చేశాను అంటే వేరే చేయాల ఎందుకు అలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటారు ఉన్న పార్టీ మారి పార్టీ పార్టీ మారి వ్యాపారవేత్తలకు ఎందుకు ఇచ్చుకున్నారు నేను అన్నాను ఎస్ నేను కట్టుబడి ఉంటాను దాన్ని క్రమశిక్షణ సంఘ సభ్యులుగా ఉన్నారు మీరే ఆ కట్టు తప్పితే సాధారణ కార్యకర్తలు పరిస్థితి ఏమంటారు నేను క్రమశిక్షణ సభ్యులుగా నేను చేశాను రేణుకా చౌదరి గారు లాంటి వివాదాలు మనం చూసాము అనేక వివాదాలు చూసాము నేను ఏనాడు మాట తప్పలేదు బాట తప్పలేదు ఈ రోజున అంటే పార్టీ వేదికల మీద మాత్రమే మాట్లాడాల్సిన అంశము మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇది క్రమశిక్షణ అంటే ఇవాళ పూర్తిగా కట్టుదప్పిపోతుంది కదా పార్టీ పూర్తిగా కట్టుదప్పిపోతా ఉంది ఇది ఏ పార్టీ ఎవరో నాకు తెలియట్లా మీకు ఏమైనా సంకీర్ణ ప్రభుత్వం అయిపోయింది అనేది ఒకటి జనాలకు అర్థం కానీ అంటే కట్టు తప్పిపోతుంది కట్టు తప్పిపోతుంది అంటున్నారు కానీ ఎలా కట్టు తప్పిపోతుంది అని చెప్పడానికి నేను చెప్తున్నాను ఇంకా చెప్తాను మీ చెప్పిన అంశాలు నేను చెప్తున్నాను ఐదు సార్లు ఓడిన వారికి పదవులు ఎలా ఇచ్చారు అని చెప్పారు మీరు జనరల్ కన్ఫ్యూజన్ ఎవరు ఐదు సార్లు ఓడారు ఎవరికి పదవులు ఇచ్చారు ఇవాళ ఎవరైతే కొన్ని జిల్లాల్లో ప్రజలను ఎదుర్కొని ప్రజా సమూహం నుంచి రాలేకపోతున్నారో పరోక్షంగా వస్తూ ఉన్నారు ఓకే అవసరాలను బట్టి ఇచ్చుకుంటారు ఓకే సామాజిక ఈక్వేషన్లు దానికోసం ఇస్తున్నారు దాని గురించి కాదు ఇవాళ నేను ఒక జనరల్ దాపరికం లేకుండా ఏంటంటే మీరు ఓపెన్ గా మాట్లాడండి జనాలకు అర్థమై మాట్లాడండి ఐదు సార్లు ఓడిన వాళ్ళు పొందిన వాళ్ళు జాఫర్ గారు నాకు ఇవాళ కేబినెట్ లో ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న అందరూ మిత్రులే ఈవెన్ ఇంక్లూడింగ్ అదర్ పార్టీస్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నన్ను అభిమానించే వాళ్ళు నన్ను నా యొక్క విధానాలు నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి నేను ప్రస్తావించట్లేదు ఒక విధానం లోపం జరుగుతుందనేది నేను చెప్తున్నాను ఇవాళ నేను ప్రధాన కార్యదర్శిగా అనేక జిల్లాలకు వెళ్తున్నాను ఎవరైతే నిన్న పార్టీ కోసం కష్టపడ్డారో అర్ధంతరంగా వాళ్ళు పక్కగా నెట్టేసి వాళ్ళు వచ్చి డామినేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు సభ్యత్వాలు కూడా వేయకుండా ఇబ్బంది ఉన్నారు వాళ్ళని కనీస కమిటీల్లో కూడా ఉన్నట్ల ఏ ఏ ఏ రికమెండేషన్ చేసే పరిస్థితి ఎవరైతే కష్టపడి పదేళ్ళు పార్టీ కోసం గెలుపువటం ఉంటాయి నేను ఓడాను మూడు సార్లు నేను ఓడాను ఐదు సార్లు గెలిచాను గెలుపుకోవటం సహజం అక్కడ ఏమవుతుందంటే కార్యకర్త పక్క వెళ్ళిపోతూ ఉన్నాడు కొత్త వాళ్ళు వచ్చి డామినేట్ చేస్తూ ఉన్నారు ఇవాళ పదవులు ఇచ్చారు చాలామంది మీరు చూశారు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు లైట్ కార్లు ఇచ్చారు ఓడిపోయి అవతల పార్టీలు ఓడిపోయానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద మళ్ళీ పోటీదారు తయారవుతూ ఉన్నాడు ఇవన్నింటినీ దృష్టిలో రాసిన లేఖలో మరో అంశము రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కీలకమైన పదవులు ఇచ్చారని ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు మీరు కేసు మీరు చూస్తారు కదా కార్పొరేషన్లో చూస్తూ ఉన్నారు కదా ఇవాళ నాకులాగా పరిగెత్తే వాళ్ళు ఉన్నారా ఇవాళ నేను ఉదయం బయలుదేరితే నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు కారులో వెళ్ళి విషయాలు సెట్ చేసి వస్తా ఉన్నాను కుర్రాలు చేయాలనే నేను కోరుకునేది నన్ను చూసి నేర్చుకోవాలి కుర్రాలు ఇంకా ఉత్సాహం పనిచేయాలని పనిచేస్తాం ఒకటి గడిచిన వారం రోజులుగా మీరు పదే 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 అంటున్న మాట నేను రాజకీయ వ్యాపారిని కాదు అని అదే అన్నాను నేను రాజకీయ వ్యాపారవేత్తను కాదు నేనేం సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదు విలువల కోసం వచ్చాను విలువ కోసం నిలబడతాను అనేది నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ ఒక పార్టీలో ఇలాగా మనం పదవితోటి ఉన్నా లేకపోయినా విలువల కోసమే నేను ఎప్పుడూ పనిచేస్తా ఉన్నా ఆ విలువల కోసం ఆక్రదాకా మాట్లాడ మీరు ఎవరు ఏమనుకున్నా ఎవరు కొంతమంది విమర్శించవచ్చు ఆయన ఎందుకు బయటపడాలి పార్టీకి నష్టం పార్టీకి నష్టం జరుగుతుంది ఆల్రెడీ పార్టీ ఫిరాయింపులు దానివల్ల నష్టం జరుగుతుంది ఎలాగా ఎవరైతే ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలు నిర్వీర్యం అయితే రేపు బూత్ల దగ్గర కొత్తవాడు వాళ్ళతో వాళ్ళందరూ రావట్లే వచ్చిన వాళ్ళందరితో అవతల నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చిన కేటర్ అంతా రావటం వీళ్ళేమో ఈ కేటర్ ఏమో నిర్వీర్యం అవుతాం డీలిమిటెడ్ జరుగుతుంది నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుంది అప్పుడు న్యాయం చేస్తామని చెప్పి మీ అయినా కూడా ఇప్పటికే కార్యకర్తలు సప్రెస్డ్ అవుతున్నారు జాఫర్ గారు గమనించుకోవాల్సింది కార్యకర్తలు చాలా నిరుత్సాహపడతా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీస్కి వెళ్దాం మనం భూమి మీద నుంచే మాట్లాడదాం మన నుంచి మనం నేను మాట్లాడలే గ్రౌండ్లో నుంచే నేను మాట్లాడుతున్నా గ్రౌండ్లో ఉన్న రియాలిటీస్ వేరేగా ఉన్నాయి కనుక నేను ఓపెన్ అయ్యి చెప్పాల్సి వచ్చింది చెప్తున్నాం మేము ఇది ఇది బాగాలేదంటే కాదు వాళ్ళందరూ వస్తేనే కానీ వాళ్ళందరూ కలిసిపోతే కానీ అని అనుకుంటున్నాం వీళ్ళు ఎంతమంది చూడలేదు ఎంతమంది వచ్చారు చాలామంది వచ్చారు మీరు ఒకప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారు చాలా మంత్రులని సరస్వతిని ఇచ్చారు పద్మావతికి ఇచ్చారు ఆ రోజున పుష్పల్లెలకి ఇచ్చారు ఏ రెడ్లంతా మీరు మీరు ఎక్స్పెరిమెంట్లు చేసినాయి కదా క్యాబినెట్లో ఎక్స్పెరిమెంట్ చేసినా కదా ఏ రేళ్ళంతా నేను అనేది ఏంటంటే ఈ లోపాలు జరుగుతున్నాయని ఎత్తి చూపుతున్నాం ఓకే కొత్త వాళ్ళను తీసుకోవడం పట్ల కొన్ని మీకు అభ్యంతరాలు ఉన్నాయి ఉన్న ఉన్నవాళ్ళ అభ్యంతరం కొంతమంది కొత్త వాళ్ళని తీసుకోవడం అభ్యంతరం లేదు నేను వినండి కొత్త యువకులు రావాల్సిన అవసరం ఉంది అనుభవం రావాల్సిన అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం కార్యకర్తలకి నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇవాళ బయటపడకపోవచ్చు కొంతమంది భయపడకపోవచ్చు కొంతమంది బయటకు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు అందరి భావన ఒకటే ఏమిటి ఇది ఎందుకు ఇలా జరుగుతుందని రాయలసీమ నుంచి ఇద్దరు రెడ్లు ఫోన్ చేశారు వాళ్ళు ఏమన్నారు అయ్యా తెలుగుదేశంలో రెడ్లు మేము పనికిరాము వాళ్ళు వచ్చి వాళ్ళే ఓట్లు వేయిస్తారా రెడ్లందరూ ఓట్లు రేపు మా వాళ్ళంతా వేస్తారా అని అంటే దానికి ఆన్సర్ ఏంటి అంటే పార్టీని నష్టం కలిగించి లేకపోతే పార్టీ ఇబ్బంది పడాలి దానివల్ల ఏదో అయిపోద్ది అని నేను అనుకుంటున్నాను కానీ పార్టీలో కొంత డిబేట్ నడవాలి ఇక ముందు కార్యకర్త కొంచెం న్యాయం జరగాలన్న దానికోసం అవసరమైతే ఏ తాగానికైనా సిద్ధమే ఇప్పుడు బీజేపీతో జతకట్టి ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా ఆ రోజు మీరు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి బీజేపీ అభ్యంతరాలు ఇంకా ఉన్నాయా నేను అభ్యంతరాలు చెప్పాను ఈ రోజు కూడా నాకు కొన్ని ఉన్నాయి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి దాని కారణాలు కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత జరగాల్సినంత వేగంగా మనకి కార్యక్రమాలు జరగల ఇప్పుడు ఏదో ఇస్తూ ఉన్నారు కానీ నా మొదటి నుంచి నేను అదే చెప్పాను పోలవరంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చారు ఆర్డినెన్స్లో ఇంకా రెండు మూడు మండలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ ఆర్ఆర్ యాక్ట్ కింద కొంత ఇంప్లిమెంట్ చేయాలంటే భూమి కూడా అవసరం ఆ మండలాలు కూడా వచ్చి ఉండాలి భద్రాచలంతో సహా మనకు రావాల్సిన అవసరం ఉంది అదే కాదు ఇప్పుడు రైల్వే జోన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి గడిచిపోతా ఉన్నాయి ప్రజల్లో రోజు మీరు చెప్పాడు బీజేపీతో జత కడితే టీడీపీ రాజకీయ సమాధి తాను కట్టుకున్నట్టు అయిపోతుంది అని అన్నారు మీరు మేము మేము మొదటి నుంచి ఏంటంటే బీజేపీకి పెద్ద బలం లేదు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక తెలంగాణలో కొద్ది పార్టీలో కొన్ని ఏరియాలో తప్పితే పెద్దగా బలం లేదు వాళ్ళకి అన్ని సీట్లు రాజమండ్రి సీటు ఇచ్చారు రాజమండ్రిలో ఏ బలం అని ఇచ్చారు వాళ్ళు పోటీ చేశారు ఎన్ని సీట్లు గెలిచారు ఇక్కడ కార్పొరేటర్గా పోటీ చేశారు ఒక్క సీటు గెలిచారు అది కూడా మా పార్టీ నుంచి అవతలకి వెళ్ళిన వాళ్ళే గెలిచారు మరి ఇవాళ ఎమ్మెల్యేగా అనేక సార్లు పోటీ చేశారు ఎన్నిసార్లు వచ్చినాయి ఇక్కడ ఎన్ని ఎన్నిసార్లు అందువల్ల నేను వ్యతిరేకించాను విజయానంతరం రాష్ట్రానికి జరగాల్సినంత ప్రయోజనాలు వేగంగా రాలే ఇప్పుడు ప్యాకేజ్ అంటున్నారు ఇంకా అన్నీ వచ్చి అమలు అయ్యేటప్పటికి ఇంకా సన్నాయి నొక్కులతోటి నడుస్తూ ఉంది ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇక్కడ మొన్న మొన్న వచ్చేటప్పటికి రాయలసీమలో నష్టమే కదా రాయలసీమలో బీజేపీతో పూర్తి నష్టం ఎందుకంటే మైనార్టీలు ఎక్కువ క్రిస్టియానిటీ ఉంది ఆ వర్గం అంతా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళబెట్ట అక్కడ సీట్లు తక్కువ వచ్చినాయి మనకి మనం కూడా ఇవన్నీ కూడా ఇదే రకంగా పొలిటికల్గా రన్ అవుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రెండు వేల నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ పొలిటికల్ పిచ్చిన ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ట్రాంగిల్ ఫైట్ ఉంటాయి ఇటు టీడీపీ వైసీపీ పవన్ టీడీపీ బీజేపీ కూడా ఒక ఫోర్స్గా వచ్చి చతుర్ముఖ రేపు రాబోయే ఎలక్షన్లో టూ అర్లీ అవుతుంది కానీ ఊహక సీట్లు పెరిగితే తెలుగుదేశం అధికార పక్షంలో ఈ తీసుకున్న వాళ్ళందరినీ సర్దుబాటు చేయడానికి కొంతవరకు వీలవుతుంది కొత్త కొత్త లేదంటే ఆ గందరగోళం చాలా తీవ్రమైన గందరగోళానికి వెళ్తుంది సీట్లు గనుక పెరగకపోతే అసెంబ్లీ ఎన్నికల లోపల కనుక పునర్విజన్ జరిగి కొన్ని సీట్లు పెరగకపోతే తెలుగుదేశానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది వెరీ క్లియర్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్నట్టే ఉంటుందని మీరు ఎలా అనుకుంటారు రేపు బీజేపీ వంద సీట్లకు పోటీ చేస్తాం నిన్న అనంతపూర్ మీటింగ్లో వాళ్ళు డిసైడ్ చేశారు వంద సీట్లు ఆంధ్రప్రదేశ్లో సాధించడమే మా లక్ష్యం అన్నారు ఆ విధంగా రేపు డిమాండ్ పెడతారు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మొన్న సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ మొన్న ఎలక్షన్లో తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు బీజేపీ ఆ తర్వాత ఆయన వేరే లైన్గా నేను వేరే పార్టీ పెడతాను జనసేన పెడతాను జనసేన ద్వారా నేను పోటీ చేయబోతున్నాను నేను అనంతపూర్లో పోటీ చేస్తాను మరి ఎన్ని సీట్లకు పోటీ చేస్తారు లేక మిత్రపక్షంగా పోటీ చేస్తారా సీట్ల సర్దుబాటుకి వెళ్తారో తెలియదు ఆయన ఎన్ని సీట్లు అడుగుతారో మాకు తెలియదు రేపు పొద్దున అది అవతల వైఎస్ఆర్ పార్టీ ఎవరితోటి కలవాలనుకుంటారో అప్పటికి ఉన్న పరిస్థితి ఆయన కోర్టుకి వెళ్తాడా జైలుకి వెళ్తాడా అవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నిటి మీద బ్యాలెన్స్ చేసుకొని చరిత్ర తిరిగేస్తే మీరు చంద్రబాబు నాయుడు తిట్టడము కొత్త కాదు మళ్ళీ సర్దుకుపోవడం కూడా కొత్త కాదు గతంలో కూడా మీరు చంద్రబాబు నాయుడు వైఖరిని తీవ్రంగా తూర్పాట పట్టిన సందర్భాలు ఉన్నాయి రామారావు గారిని దింపినప్పుడు రామారావు గారిని పదవి చూద్దాం చేసినప్పుడు తీవ్రంగా మాట యథార్థం దాంట్లో ఎక్కడ కూడా నేను తిట్టలేదని చెప్పలేదు చెట్టలేదంటే నేను బూత్లేని తెట్లా ఒక గతంలో చంద్రబాబు నాయుడు మూడు వందల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారు పీర్ల సంబంధించిన ఆ ఫండ్లో కొంత డబ్బు కొన్ని కోట్లు దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేశారు అని మీరు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి నాకు నేను అన్నట్టుగా నాకు గుర్తులేదని ఒకటి ఆస్తి ఇచ్చారు అమ్మాయిని ఇచ్చారు ఇంకా ఈ పదవి కూడా తీసుకోండి ఏంటని మాత్రం నేను కామెంట్ చేశాను ఆ తర్వాత మళ్ళీ మీరు ఇదే పీర్లెస్ సంబంధించి ఏదైతే ఆరోపణలు సందర్భంగా చేశారో అది వాస్తవం కాదని చెప్పి కూడా మీరు నాలుగు ఖర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నేను నాకు గుర్తులేదు నిజం చెప్తున్నా కదా ఉంటే గుర్తు నేను పీర్లెస్ వరకు నేను చెప్పినట్టుగా నాకు గుర్తు లేదండి ఆ రోజు మీరు మీడియా ముందు కొన్ని వేశారు మీడియా ఎన్టీఆర్ని దించడంలో కీలక పాత్ర పోషించింది ఆ సమయంలో అని అన్నాను అన్నాను మీరు స్పీకర్కు వ్యతిరేకంగా కేసు కూడా వేశారు యజమల రామకృష్ణుడు కాకినాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చారని చెప్పి కూడా బహిరంగ కేసు చేశాను నేను కేసేసాను రామారావు గారు చనిపోయిన తర్వాత చేసుకున్నాను చంద్రబాబు గారి రిక్వెస్ట్ మీద అదే యనమల రామకృష్ణుతో మళ్ళీ ఇప్పుడు కలిసి ఎలా పని చేయగలుగుతున్నారు ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నాను కదా రామారావు గారి కోసం వేశాము ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నేను ఎవరి కోసం పోరాడాలి ఆయన కోసం పోరాడాను నా కోసం పోరాడాలి రామారావు గారి కోసం పోరాడాను రామారావు గారు అసలు నాయకుడే చనిపోయిన తర్వాత మీరు చేయగలిగింది ఏమిటి ఒక వ్యక్తిని తీవ్రంగా విమర్శించి తీవ్రంగా వైఖరి పట్టిన నిరసించి కలిసి ఎలా పంచగలుగుతున్నారు రాజకీయ వ్యవస్థలో ఉన్నదే అది శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయాలు రామారావు గారిని ఎంత గౌరవిస్తానో ఈ రోజుకి చంద్రబాబుని అంతే గౌరవిస్తాను నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా అధిష్టానంగా నేను గౌరవిస్తాను ఇవ్వ ఈ రోజుకి గౌరవిస్తాను మొన్న ఎవరో అన్నారు ఆయన నా జన్మదినం రోజున పిలిచి ఆ కేక్ తెచ్చారు కేక్ తెచ్చిస్తే పెద్ద ఆయన పదవులో పెద్ద ఆయన మోడీ గారు చిన్న ఆయనే కానీ పెద్దలు వెళ్ళి పెద్ద ఆయనగా గౌరవించినట్టు నేను గౌరవిస్తే అదేంటి మీరు పదవి కోసం పదవి కోసం కాదు ఒక సిద్ధాంతం గౌరవం పెద్దల్ని గౌరవం చిన్నపిల్లలైనా ఒక ఒక స్వామిగారు ఉంటారు ఏం జరిగింది చిన్నజీ చిన్నజీ స్వామి గారు ఉన్నారు నాకంటే చిన్నవాడు మాకంటే మా జూనియర్ ఇక్కడ చదువుకున్నప్పుడు కానీ ఆయన పాదాలకు నమస్కరిస్తామా లేదా ఎందుకు నమస్కరిస్తాం ఆయన ఒక ఆయన్ని ఒక ఉన్నత స్థానంలో గుర్తించాం కనుక గౌరవిస్తాం అలాగే గౌరవిస్తాం మీ జిల్లా పార్టీ నేతలతో ఎవరితో మీకు సఖ్యత లేదు యనమల రామకృష్ణుడికి మీకు పడదు మిమ్మల్ని ఓడించడానికి యనమాల రామకృష్ణుడు సత విధాల ప్రయత్నాలు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారని మీ బాధ మీ ఆవేదన రామకృష్ణుడు గారు మొన్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయంలో రాజమండ్రి సీట్ని ఇచ్చిన విషయంలో నేను బాధపడ్డమాట మాట యదార్థం నాయకుడు అరే పార్టీ పెట్టిన వాడు ఆగారు రామకృష్ణుడు గారిని కూడా పార్టీలో తీసుకొచ్చిన నేను పద్నాలుగు నుంచి మీరు మాట్లాడుతున్నారు నేను గతం గురించి మాట్లాడుతున్నాను మీరు ఒక హిందీ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా మిమ్మల్ని ఓడించడానికి మిమ్మల్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఎన్నమల రామకృష్ణుడు తీవ్రంగా ప్రయత్నించారన్నమాట వాస్తవం కదా నేను పేరు చెప్పలేదు సార్ కొంతమంది మాత్రం ప్రయత్నం చేశారు నన్ను దెబ్బగొట్టడానికి ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు టీడీపీ నేతలు కొంతమంది పనిచేశారు ఎవరు సార్ వాళ్ళు ఎవరు నేను మీకు అందరికీ తెలుసు లక్ష్మీపార్వతి గారిని రాజకీయాల్లోకి క్రియశీలక రాజకీయాల్లో తీసుకొచ్చింది అంటారు నేను కాదని పొరపాటును కూడా కాదు రాజమండ్రి మీటింగ్ పెట్టడంలో మీ ప్రోద్బలమే కారణం ఉందంటారు రాజమండ్రి మీటింగ్ అసలు పార్టీ మరలా పుంజుకోవడం కోసం ఒక మీటింగ్ పెట్టాలని నిర్ణయిస్తే ఎవరో ముందుకు రాదు మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ లో ఒక వ్యూహాత్మకంగా లక్ష్మీ పార్వతిని ప్రసంగించే విధంగా చేసింది మీ అనుచరులతో నినాదం చేయించింది మీరే అసలు నాకే మైక్ సార్ నీ నాయకులు అంటే మమ్మల్ని బలి పశువులాగా చేయడం కోసం వాడుకోవటం ఇది పార్వతి గారితో లక్షలాది రూపాయలు లబ్ధి పొంది ఆ ఆర్థిక లావాదేవీలే మీరు దూరం అయ్యారు మీకు స్థానిక పార్టీ నాయకుడు గన్నీ కృష్ణ మీద విభేదాలు ఏంటి గన్నీ మీ మీద ఒకసారి దాడి కూడా చేశారని అంటారు నా మీద దాడి జరిగింది దాడి పార్టీ నేతలే చేశారు అంటారు మా పార్టీ వాళ్ళే చేశారు అయితే నేను ఎన్టీఆర్ తరఫున వాళ్ళు ఏమో చంద్రబాబు గారి తరఫున దాడి చేశారు రాజమండ్రి మేయర్ పదవి కూడా మీరు ముప్పై లక్షల రూపాయలకు అమ్ము అమ్మేశారు విశాఖపట్నం సంబంధించిన ఒక వ్యాపార వేత్తకు అంటారు నిజంగా ఆయన దగ్గర అంత డబ్బు ఉంటే మేము ఎందుకు ఎదురు పెట్టాము ఆయనకి బుచ్చి చోరు ఏనాడన్నా డబ్బులు అమ్ముడు పోతాడా కొనగల శక్తి ఉందా ఎవరికైనా ఈరోజు నలభై సంవత్సరాల క్రితము మీరు చేత పట్టుకొని విజయ రాజమండ్రికి వచ్చారు ఈరోజు కోట్లాది రూపాయల ఆస్తి ఉంది అంటాడు ఏమైనా పొట్ట చేత పట్టుకుని నేను ఇక్కడ రాల మంచి ఒక మధ్య పెద్ద భూస్వామి చెప్పను కానీ నలభై ఎకరాలు మాగానే భూమి పైన నేను ఇక్కడ ఈరోజు మీ ఆధీనంలో రోయల్ చెరువులు ఉన్నాయి ఖరీదైన బంగ్లా ఉంది ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఓకే ఓకే ఒక రెండు నిమిషాలు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా మాంగారు టింబర్ మర్చెంట్ ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నారు నేను స్వయంగా అరవై ఎనిమిది నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను బహుశా ఈ రా ఈ రాజమండ్రిలో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు నేను ఒకండి అరవై ఎనిమిది నుంచి వ్యాపారంలో ఉన్నా లాస్ట్ టూ ఇయర్స్లో తొంభై రెండు ప్లాట్లు నేను స్వయంగా వెళ్ళి రిజిస్టర్ చేసి అమ్మాను లాస్ట్ త్రీ ఇయర్స్లో ఇదే లేఅవుట్ తోటి ఈ ప్లాట్లన్నీ మొత్తం నేను అమ్మితేనే ఆడబ్బుతో ఏదన్నా ఇవాళ అప్పులు తీరినా ఏం చేసినా ఊరికి ఆరోపణలు చేసే వాళ్ళకి రకరకాలుగా మాట్లాడే వాళ్ళకి ఇదిగో చూసుకోమనండి ఈ మీరే చూసుకోండి పోయి నేను తప్పు చేసి ఉంటే యానము మద్యం అక్రమ రవాణా కేసు మీ మీద ఫైల్ అయింది అంటారు నిజమేనా లేదండి ఎప్పుడు కూడా చట్టబద్ధమైన వ్యాపారం చేసా కానీ ఈ తప్పుడు ఆరోపణలు చేయటం కోసం ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఆరోపణ చేసేటప్పుడు కేసు ఉందా శిక్ష ఏమైనా పడిందా ఏమీ లేకుండా ఎఫ్ఐఆర్లు ఉంటాయి ఉంటాయి కదా ఏమైనా ఉందా ధన్యవాదాలండి ఇది బోచే చౌదరితో జరిగిన ముఖాముఖి వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం